మీరు చెప్పండి హియర్సేని బట్టి ఏదో మనుధర్మం మనుశాస్త్రం అని మాట్లాడుతుంది. చదివారా మీరు? టెక్స్ట్ పెట్టుకొని మనం మాట్లాడుకుంటాం. ఒక మహిళను కనీసం సహప్రాణులుగా, మీరు అంటున్నారు సహ జంతువులుగా కూడా, సహ జీవచరాలుగా గుర్తించకుండా టెక్స్ట్ ఏమో, అది మీ దగ్గర ఉన్న టెక్స్ట్ ఏమో డిస్కస్ చేయండి సార్. లేదు, మనం ఓపెన్ గా డిస్కస్ చేద్దాం. హిందూ ఆలయంలో ప్రతి హిందూ దేవాలయానికి వస్తున్న ప్రతి హిందూ మహిళను ఒకసారి, మీకు అది ఊత పదం అయిపోయింది. మీకు మీకేంటంటే మీ క్రైస్తవ సంస్థలకి, మీ క్రైస్తవ సంస్థలకి అది ఊత పదం అయిపోయింది. తాపకి మనువాదం అని తీసుకొస్తారు. మీరు డోంట్ టార్గెట్ ఇండివిజువల్ క్యాష్. మీరు రిలిజియన్లో జరిగిన అవకతవకలో లేకపోతే అసమానతల గురించో మీరు మాట్లాడండి. ఒక క్యాస్ట్ సెంట్రిక్గా మీరు మాట్లాడటం అనేది మీకేదో రాజ్యాంగం హక్కు ఇచ్చింది కదని మాట్లాడితే జనం ఒప్పుకోరు. అది ఇదివరకు చెల్లింది మత్తయ్య గారు, ఇప్పుడు చల్లదు, గుర్తుపెట్టుకోండి. ఇదివరకు చెల్లింది అని ఎందుకంటే, ఎందుకంటే మీ ప్రభుత్వం 70 ఏళ్ళు ఉన్నాయి కదా. ఒక వర్డ్ వాడుతున్నారు, ఆ వర్డింగ్ ప్రమాదం. ఈ వర్డింగ్ వేరే గ్రంథాలలో లేదు, రామాయణం లేదు, భావభారతం ఏ గ్రంథం లేదు. అంటే మీరు చెప్పింది నడవాలి. మీరు చెప్పింది వెరీ క్రూయల్ బుక్. మీరు చెప్పింది నడిస్తే అది ధర్మం. మీరు చెప్పింది నడిస్తే అది ధర్మం. కాకపోతే అది అధర్మం. మీలో లేవా? మీలో లేవా? మీలో లేవా? ఆ మన గ్రంథం యొక్క మీలో, మీలో లేవా? మీకు 73 శాఖలు ఉన్నాయి. ప్రతి పేజీ మీరు, మీరు నేను ఓపెన్ గా అడుగుతున్నా, పార్లమెంట్ లో ఓపెన్ గా అడుగుతున్నా, నేను ఓపెన్ గా అడుగుతున్నా. మీలో 73 శాఖలు ఉన్నాయి. ఒక కమ్మ క్రిస్టియన్, రెడ్డి క్రిస్టియన్, దళిత క్రిస్టియన్ అయినా మత్త అయిన ఇంటికి రానిచ్చి పక్కన కూర్చోబెట్టి భోజనం చేస్తారా? మీరు తెచ్చి పెట్టుకున్నారు. ఒక హిందూ మహిళకు చదివించండి, ప్రధాన హిందూ మహిళను, ప్రధాన హోదాలో ఉన్న హిందూ మహిళను, ఒక హిందూ మహిళను ఒకసారి మన గ్రంథం చదవమన్న తర్వాత తెల్లారు ఆ బుక్ మీకు ఇవ్వకుండా ఆమె కాల్ చేస్తారు. ఎందుకంటే మహిళలను కూడా కనీస హక్కులు కాదు కదా, ఒక జీవచరాలకు ఇచ్చిన హక్కులు లేని విధంగా చాలా అమలు అవుతుంది. దాన్ని భారతదేశం యొక్క కీర్తి అపకీర్తిగా అయిపోతుంది సార్. మీరు అంటున్నారు ఇప్పుడు రాహుల్ గాంధీకి ఎవరు అవకాశం ఇచ్చారు? సరే, మేము అనుకుందాం రాహుల్ గాంధీ పోయి బ్రిటిష్ వాళ్ళని అడగడం తప్పే. ఎవరు అవకాశం ఇచ్చారు? ఒక్క నిమిషం వినండి. చెప్పండి. రాహుల్ గాంధీ వెళ్లి చేసుకున్న విజ్ఞాపన వల్ల వాళ్ళ హృదయాలు కరిగిపోయి వచ్చి కర్ణాటకలో ప్రజాస్వామ్యం బతికించారు. మీరు మర్చిపోతే ఎట్లా? బ్రిటిష్ వాళ్ళు బతికించారు. జార్జ్ సురేష్ గ్యాంగ్ బతికించింది. సో కర్ణాటక, ఇది రాహుల్ గాంధీ చెప్పాడు. కర్ణాటక ఓటర్స్ కి నేను మన ఛానల్ తరపున వాళ్ళకి హ్యాట్సాప్ చెప్తున్నాను. కర్ణాటక ఓటర్లో 80% హిందువులు రాహుల్ గాంధీతో పక్కన పెడితే, రాహుల్ గాంధీ మీకు తెలుసా, రాహుల్ గాంధీని అసలు రిసీవ్ చేసుకున్న కాంగ్రెస్ మినిస్టర్సే, క్యాడర్సే రిసీవ్ చేసుకోలేదు. ఏదో కొంత టీం వెళ్ళించి వచ్చేసింది. రాహుల్ గాంధీ మీద వినండి సార్, జార్జ్ సురేష్ గ్యాంగ్ ఏం కాదు సార్, వాళ్ళ గ్యాంగ్ వాళ్ళకున్నాయి, కానీ స్థానిక హిందువులే ఆ భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్య సెక్యులర్ విలువలను కాపాడుకున్నారు. దానికి రాహుల్ గాంధీ బ్రిటిష్ ఈ జార్జ్ సురేష్ కాదు, కానీ అక్కడ హిందువులే. సరే, సమయం కూడా పూర్తిగా వస్తుంది. ఇంతకీ మణిపూర్ ఎప్పుడు వెళ్దాం? మణిపూర్ మొదట వాస్తవాలు తెలుసుకుందాం సార్. అదే వాస్తవాలు తెలుసుకోవడం కాదు, మీరు తెలుసుకోండి. లేదు, మీకు మీకు అభియోగాలు ఉన్నాయి కాబట్టి. జార్జ్ సురేష్ చేస్తున్న ఏమంటారు హేట్ న్యూస్ ని మీరు మీరు హేట్ రేట్ ని మీరు ఫస్ట్ క్లారిఫై చేసుకోండి. వాట్సాప్ యూనివర్సిటీ నమ్మకండి, ఫ్యాక్ట్స్ చెక్ చేసుకుంటూ రెడీగా ఉండండి. థ్యాంక్ యూ మత్తయ్య గారు, మనం వచ్చే వారమే మణిపూర్ వెళ్దాం, కలిసి వెళ్దాం, వాస్తవాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.